ఎట్లా చూడొచ్చు తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను కులాలు మతాల పేరుతో విద్వేషాల పేరుతో రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కేసీఆర్ గారు వహిస్తే రాజకీయాల్లో కొత్త కొత్త విషయాల్ని రోజుకొకటి, ఒకటి కామెడీ అయిపోయిన వెంటనే ఇంకొక కామెడీ అయిన తర్వాత ఇంకొక కామెడీని ప్రజలకి పరిచయం చేస్తున్నారు. 3500 కిలోమీటర్లు నడిచిన షర్మిలమ్మ గారు ఎక్కడ సౌండ్ లేకుండా కేవలం కేసీఆర్ గారిని తిడుతూ 4-5 చోట్ల ప్రస్థానం క్రియేట్ చేసిన నేపథ్యం నుంచి 3500 కిలోమీటర్లు అయిపోగానే ఇవాళ బహిరంగ సభలో వాళ్ళు సేమ్ బీజేపీ వాళ్ళు పార్టీ అంతకే పచ్చలే నూరుతారు కదా, జై శ్రీరాము రామాలయం ఏం కడతాం, ఇక్కడ కేసీఆర్ది కుటుంబ పాలన పడికట్టు పదాలు అంటారు వీటిని. అలాగే కేసీఆర్ కుటుంబ పాలన, కాళేశ్వరంలో అవినీతి, ఇంకా తర్వాత నుంచి సబ్జెక్ట్ ఉండదు, ఇంకా అప్పులు ఇబ్బడముబ్బడిగా చేసేసారని. అవతల నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ లేదా కాగ్ రిపోర్ట్లో కనుక చూస్తే తెలంగాణ రాష్ట్రం 10లో ఏ ప్లేస్లో ఉందో అందరికీ తెలుసు. అప్పుల విషయంలో ఎఫ్ఆర్బిఎం లిమిట్లు పక్క రాష్ట్రంలో 0.5% పెంచి ఆ విద్యుత్ మీటర్లు పెట్టింది, దాని కాళ్ళకి 3.5 చేసి మనకి 3% లోపలే మనం డిఫెన్స్ వాడుతుంది క్లియర్గా తెలుసు. ఇక్కడ ఈ రాజకీయాల్లో ఈ బీజేపీని సడన్గా పంపు కొట్టి పైకి లేపారు, ఈ లేదా ఉద్ధరించి ఊళ్ళు వెళ్తారంటే మునుగోడులో మూసుకుని కూర్చునే పరిస్థితి క్రియేట్ చేశారు. అయినా సరే ఆ మేకపోతే గాంభీర్యాలు ప్రదర్శిస్తూ ఈ మార్నింగ్ వాక్ బదులు ఇంకో పాదయాత్ర స్టార్ట్ చేసిన ఈ బండి సంజయ్ గారు నోరు తిరగని పదజాలంతో అక్కడ భయంసలో ఇప్పుడు మీటింగ్లో ఎవరికీ అర్థం కాని భాషలో ఏదేదో మాట్లాడుకుని వస్తున్నారు. అఖిలికిరి భాష అంటారు చూడండి, ఆ బాహుబలిలో మాట్లాడినట్టు అలాంటి భాష మాట్లాడుకుంటూ ఏదో ఎర్రెక్కిపోతున్నారు. అక్కడ జై శ్రీరామ్ అన్నాడు, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, వందే మాత్రం అన్నాడు, జనగణమన కూడా పడేశారు. అక్కడ నడ్డా గారికి కూడా ఆఖరికి పెద్ద ఇచ్చేసి అలాంటి దగ్గర ప్రజలు ఇసిగెత్తి పడే రోజు ఈ సంతేటని అక్కడ ఇవాళ షర్మిల గారిని ప్లాంట్ చేశారు. ఇవాళ ఎస్ఆర్ నగర్లో మనకి ఈ ఆఫీస్కి కొత్తవేడి దూరంలో పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎలాంటి వైబ్రేషన్స్ నోట్ చేస్తున్నారంటే 3 పక్కల బంధించి చూశారు, ఎంత శ్రేణులు సమాయత్తమే ముందుకు వస్తారు. కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ప్రైమరీ జయం ఏంటంటే కాంగ్రెస్ని ఎట్టి పరిస్థితుల్లో 3rd ప్లేస్లో కూర్చోబెట్టాలని. ఇక్కడేమవుతుంది, కాంగ్రెస్ని 3rd ప్లేస్లో కూర్చోబెట్టాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరితోనూ బురద జల్లిస్తూనే ఉన్నారు బకెట్లతో. దాని ఉపద్రవం నుంచి రాహుల్ గాంధీ గారు 10 రోజులు పాదయాత్ర చేసినా మునుగోడులో డిపాజిట్లు రాలేదని ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే మునుగోడులో అటు ప్లేస్లో క్యాడర్ కరెక్ట్గానే పనిచేశారు, మధ్యలో లీడర్లే దమ్ముడికి పనికిరాని ఎదవాలని ప్రూవ్ అయింది. రేవంత్ రెడ్డి అంత రాహుల్ గాంధీ గారి పాదయాత్రలతో అటు సింక్ చేసుకుని ఇటు సింక్ చేసుకుని అక్కడికి మనిషి అంత మనిషి ఏడిచి అల్లో లక్ష్మణాన్ని ఏడిచినా వాళ్ళు క్యాడర్ మాత్రం బ్రహ్మాండంగా పనిచేశారు, మధ్యలో ఉన్న నాయకులు ఎవ్వరికీ మనసులు కరగలేదు. సో ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ కనుక ఎక్కడ సమాయత్తం అవుతుందో, ఏదో ఒక ఆల్టర్నేటివ్ మాకు ఇంకా సంవత్సరం 10 నెలల టైం ఉంది, ఎక్కడో దగ్గర సమాయత్తం అయ్యారనుకోండి, ఏదో సెంట్రల్ వాళ్ళ నుంచి మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఒక కొత్త పంధాకి కొత్త తెరలు అయిపోయారనుకోండి, ఈ మాణిక్యం ఠాకూర్ ఈ లోపల ఉన్న వృద్ధ జంబోకాలు చేస్తున్న దాష్టికాయల నుంచి కాంగ్రెస్ ఒక్కసారి రివ్యాంప్ అయితే నువ్వనైనా అనే రాజకీయానికి తెరలేపడం చాలా సులువు అవుతుంది. ఈ బీజేపీ బాధ ఏంటి, ఈ దగ్గర నుంచి ఎవడో పనికిరానోడు ఉట్టిపోయిన గేదెలన్నిటి తీసుకుని వెళ్ళడానికి తాతాలు ఆడుతున్న బీజేపీ